కథకు పట్టం రచయిత లక్ష్మీ గాయత్రి, చదువుతున్నది రాజా. కాకడదేశాన్నేలే కృష్ణభూపతి, పటపురాణి జోష్నాదేవి రాజదంపతులిరువురు రాజోచిత విద్యల్లో దాదాపు సమౌజ్యులుగా ఉండేవారు. భాను దేశాధీశుడైన ఏకైక కుమార్తె అయిన జోష్నాదేవి అందచందాల్లో, గుణగణాల్లో, మేధస్సులో సాటిలేని మేటని విన్న కృష్ణభూపతి ఆమెను ఏరి కోరి వివాహం చేసుకున్నాడు. పట్టపురాణిగా కాకడదేశానికి వచ్చింది మొదలు జోష్నాదేవి పరిపాలనా విషయాల్లో కూడా భర్తకు చక్కని సలహాలు ఇస్తూ ఉండేది. భార్య ప్రోత్సాహంతో రాజు తరచూ మారువేషంలో వెళ్ళి ప్రజల మంచిచెడ్డలు, కష్టసుఖాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉండేవాడు. ఒక్కోసారి రాణి కూడా మారువేషం వేసుకొని ఆయన వెంట వెళ్ళేది. ఒకసారి కృష్ణభూపతి నడివయసు పెద్ద మనిషిలా వేషం వేసుకొని నగర సంచారానికి బయలుదేరాడు. ఆయన నగరంలోని ఒక సత్రాన్ని సమీపిస్తుండగా దాని అరుగు మీద మధ్య వయస్కులైన భార్యాభర్తలిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ కనిపించారు. కృష్ణభూపతి గుర్రం దిగి వారికి కాస్త ఎడంగా అదే అరుగు మీద కూర్చున్నాడు. నగరానికి వచ్చి 4 రోజులు దాటింది. వెంట తెచ్చుకున్న రోకలు తరుగుపోతున్నవి కానీ రాజదర్శనం మాత్రం కాలేదు. అయినా నేను చెబుతూనే ఉన్నాను, కథలు చెప్పడం ఏదో పెద్ద పాండిత్యం అన్నట్టుగా ఇలా బయలుదేరవద్దని అంటున్నది భార్య నిష్ఠూరంగా. ఆ మాటలకు భర్త కోపం తెచ్చుకోకుండా నవ్వుతూనే, నేను నీకు చెబుతూనే ఉన్నాను, కథల విలువ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మహారాజు కృష్ణభూపతికి తప్పక తెలుస్తుందని. చెప్పవలసిన విషయాన్ని చెప్పవలసిన రీతిలో కథగా మలిచి చెబితే అది అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తుంది. అందుకు పంచతంత్ర కథలే తార్కాణం. నేను ఆ రీతిలో కథ చెప్పగలనన్న విశ్వాసం నాకు ఉన్నది. నీరసపడిపోకుండా రాజదర్శనం కోసం ప్రయత్నించగల పట్టుదల అధికంగానే ఉన్నది. ఈ రెండూ ఉంటే సాధించలేనిది లేదు. కావాలంటే అందుకు ఉదాహరణగా నాలాగే రాజదర్శనం కోసం వచ్చిన ఒక క్షురకుడి కథ చెబుతాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు. కథకుడి మాటలు రాజు కృష్ణభూపతిలో కుతూహలాన్ని పెంచాయి. ఆయన కథకుడి ఇల్లాలి కంటే ఆసక్తిగా చెవులు రిక్కించి కథ వినసాగాడు. ఒకప్పుడు గౌడదేశంలోని ఒకానొక పల్లెలో సుందరుడు అనే క్షురక యువకుడు ఉండేవాడు. అతడు తక్కిన క్షురకుల్లా ఏదో మొక్కుబడిగా పనిచేసేవాడు కాదు. తన ఎదుట కూర్చున్న వ్యక్తి ముఖం తీరును బట్టి ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నంత శ్రద్ధగా అతడి తలకట్టును తీర్చిదిద్దేవాడు. వాడి చేత క్షురకర్మ చేయించుకున్న వారి ముఖాల్లో కొత్త అందాలు కనిపించేవి. ఇలా వాడు అందరినీ సుందరంగా తీర్చిదిద్దడం వల్ల వాళ్ళందరూ వాడిని సుందరుడు అని పిలిచేవారు. అందరూ తనను మెచ్చుకుంటుంటే సుందరుడిలో చిన్న కోరిక మొలకెత్తి క్రమేణా ప్రగాఢ వాంఛగా మారింది. రాజధానికి వెళ్ళి రాజుగారి తలకట్టును తీర్చిదిద్దాలని, ఆయన నుంచి ప్రశంసలు పొందాలని కళ్ళ కనసాగాడు. తన పనిలో ఆత్మవిశ్వాసంగా మెండుగా గల సుందరుడు తన కళను వాస్తవం చేసుకోవాలని నిర్ణయించుకొని ఒకనాడు సకుటుంబంగా రాజధానికి బయలుదేరాడు. వెళ్ళాడన్న మాటే కానీ రాజధానిలో సుందరుడికి కోరిక అంత సులువుగా తీరేట్టు కనిపించలేదు. నేను రాజుగారికి క్షురకర్మ అందంగా చేస్తాను, నన్ను ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళనివ్వండి అంటూ సుందరుడు చెప్పిన మాటలు విని వాని భటులు పిచ్చివాణ్ణి చూసినట్టుగా చూశారు. కొందరు నెమ్మదిగా పొమ్మని చెబితే మరికొందరు మెడబెట్టి గెంటేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలాంటి అనుభవమే ఎదురు కావడంతో వాడు నిరుత్సాహపడుతున్న సమయంలో ఒక భటుడు, మహారాజు గారి క్షురకర్మ చేయడానికి గురన్న ఉండగా నీ అవసరం ఏమిటి అని అడిగాడు. గురన్న, అతడి ఇల్లు ఎక్కడా అని అడిగాడు సుందరుడు. జామతోట పక్కన పడమటి వీధిలో ఉంది, అతడు క్షురకర్మలో చాలా నిపుణుడు అన్నాడు భటుడు. సుందరుడు రాజుగారి వాడుక క్షురకుడైన గురన్న వివరాలు సేకరించాడు. 60 ఏళ్ల గురన్నకు పిల్లా పాప లేరు. చాలా మంచివాడు. సుందరుడు భార్యకు విషయం చెప్పి ఆమె ఎలా సహకరించాలో వివరించి ఉత్సాహంతో సకుటుంబంగా గురన్న ఇంటికి వెళ్ళాడు. గురన్న ఆరుబయట జామ చెట్టు కింద తిన్నె మీద కూర్చొని ఉన్నాడు. అతడి భార్య పక్కనే ఉన్న అరుగు మీద కూర్చొని రాత్రి వంటకు కూరగాయలు తరుక్కుంటున్నది. సుందరుడు, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు అని పలకరిస్తూ గురన్న పక్కన కూర్చున్నాడు. వాడి భార్య గురన్న పెళ్ళాన్ని సమీపిస్తూ, అయ్యో కూరలు కూడా నువ్వే తరుక్కోవాలి అత్త, ఏది కత్తిపెట్టాలతే అంటూ చనువుగా ఆమె దగ్గర నుంచి కత్తిపేట లాక్కొని చకచక కూరగాయలు తరగసాగింది. అనుకోని అతిథుల్లా వచ్చిన ఈ కొడుకు కోడలు ఎవరా అని గురన్న దంపతులు ఆశ్చర్యపోతుండగానే సుందరుడి 4 ఏళ్ల కొడుకు అక్కడున్న జామ చెట్టుకు వేలాడుతున్న కాయలను చూసి తన జామకాయ కావాలని ఏడవసాగాడు. వస్తూనే అలా గొడవ చేయొద్దు, ఆ చెట్టు మంద కాదు అంటూ సుందరుడు కొడుకును మందలించబోయాడు. కానీ పసివాడు వినకుండా, మరెవరిది, ఈ తాతదా అంటూ అనుమతి కోసం నవ్వుతూ గురన్న వైపు చూశాడు. పిల్లా పాప లేని గురన్న దంపతులకు సుందరుడు పెళ్ళాం కలిపిన వరసల కంటే పసివాడి తాత పిలుపు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. మరి కాసేపటికల్లా సుందరుడి మంచితనం గురన్నని, వాడి భార్య మాట, పని తీరు అతడి భార్యను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తరువాత సుందరుడి పని సానుకూలపడడం అంత కష్టం కాలేదు. గురన్న వారసుడిగా కొలువులో ప్రవేశించిన సుందరుడు వారం తిరగకుండా రాజును కూడా తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. సుందరుడు వాడి భార్య గురన్న దంపతులను కడదాకా కన్నబిడ్డల్లాగా చూసుకొని 10 మంది చేత భేష్ అనిపించుకున్నారు. కథ పూర్తి చేసిన కథకుడు, చూసావా, చదువు సంజాలని క్షురకుడే అయినప్పటికీ ఆత్మవిశ్వాసం పడుదల ఉన్న కారణంగా సుందరుడు పిన్న వయసులోనే వృద్ధిలోకి వచ్చాడు. నాకు ఆ రెండు ఉన్నాయని ముందే చెప్పాను కదా, అందువల్ల సుందరుడికిలాగే నాకు దైవకృప తోడైతే రాజదర్శనం లభిస్తుంది అంటూ కృష్ణభూపతి వైపు తిరిగి ఆయన్ను భార్యకు చూపుతూ, ఎక్కడి దాకానెందుకు, ఇదిగో ఈయన కూడా నీతో పాటు నా కథ వినే ఉంటాడు, దేవుడి దయ ఉంటే ఈయనే మహారాజు గారికి నా గురించి చెప్పవచ్చు అన్నాడు. అప్పటిదాకా ఆసక్తిగా కథ విన్న రాజు కృష్ణభూపతి కథకుడి ఆఖరి మాటలు వింటూనే అతడికి తాను రాజేమోనన్న అనుమానం కలిగిందని గ్రహించాడు. వెంటనే తలపాగా తీసి పక్కన పెడుతూ, అంతేనా, దేవుడిదే ఉంటే నేనే కృష్ణభూపతినై మీ కథలకు పట్టం కట్టినా కట్టవచ్చు అంటూ మందహాసం చేశాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.